విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునుగుపాక మండలంలో పల్లపు ఆనందపురం గ్రామంలో సుమారు 80.4 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ సచివాలయం మరియు రైతు భరోసా కార్యాలయం మరియు వైద్యాలయం భవన నిర్మాణం కొరకు 80.4 లక్షల రూపాయల నిధులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయగా, కానీ కాంట్రాక్టర్ పల్ల వరపు రమణ అనే వ్యక్తి తన సొంత చాలా వరకు క్వాలిటీ సహితంగా భవనాలు చేస్తున్నారు. దానిలో భాగంగా భవన బేస్మెంట్ ఒకప్పుడు ఊరిలో డ్రైనేజ్లో ఉన్న చెత్త చెదారాన్ని పట్టుకెళ్లి భవనాల్లో వేసి కప్పడం ప్రజల తీవ్ర వ్యతిరేకత ఆందోళన చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్ మటుకు నాకు సంబంధం లేదు, నేను చేసింది తప్పు కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని గ్రామ సెక్రటరీ అడగగా, నేను విధుల్లో కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు ఆ విషయం తెలియదని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్ రమణ గతంలో మాజీ సర్పంచ్ కూడా. నేను మా ఊర్లోని హెల్త్ హాస్పిటల్ ఒకటి, తర్వాత రైతు భరోసా కేంద్రం ఒకటి, ఈ రెండింటికి కప్పు నిమిత్తం సార్ ఎలా ఊర్లో చేస్తున్నారో అది కాకుండా గ్రామంలో ఎక్కడైనా మట్టి తెచ్చేసుకోండి అనేసి జేఈ గారికి నేను తెలియపరచగా, జేఈ చంద్రశేఖర రావు గారు ఎస్టిమేట్ చాలదు, ఏదో చేసి నేయండి అని చెప్పేసి తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తానని నాకు చెప్పడం జరిగింది. ఈ అసలే లోతు ఏరియా, దీన్ని ఇరిగేషన్కి తర్వాత బిల్డింగ్కి ఇన్స్ట్రక్షన్ అయిన తర్వాతే ఇక్కడ వర్క్ చేయొచ్చు అని మొదలుపెట్టిన, అతి కష్టం మీద ఇక్కడ వర్క్ మొదలుపెట్టారు. అటువంటి దాంట్లోని చెత్త తర్వాత కాగితాలు గుడ్లు ఉన్నదంతా కప్పడం ఇది సంబంధించింది కాబట్టి దీన్ని తీసేసి వాళ్ళు గ్రావెల్ తెచ్చి అనుకూలమైన పనులు చేయాలనేసి మేము ఈ విధంగా మీకు తెలియపరుస్తాం.